వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నేను మంచి స్నాక్, మళ్ళీ స్నాక్ కాకరకాయతో చేస్తున్నాను. నేనైతే స్నాక్ లాగా తీసుకుంటా. ఇది సాంబార్ అన్నంతో నంచుకోవచ్చు, రసంతో నంచుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. సన్నగా ఉన్న కాకరకాయలు తీసుకోండి, ఉప్పు, పుట్నాల పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు. ఇలా కొంచెం సన్నగా ఉన్నాయైతే మనకి తినడానికి బాగుంటుంది. ఇది కారపొడి చేసుకుంటాను చూడండి, అదైనా పర్వాలేదు. ఇలా కొంచెం పై పైన గీరేసి ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్నాను. అందరికీ హాయ్ మర్చిపోయానండి. ఇలా కుక్కర్లో ఇవి వేసేసేసి ఇవి మునిగేదాకా వాటరు, ఆ చింతపండు, కొంచెం ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకోండి. ఇవి ఆయిల్ అనేది కొంచెంగానే యూజ్ చేస్తున్నా, అది కొంచెంగా యూజ్ చేస్తున్నా, అసలు ఆయిల్ అనేది యూజే చేయట్లేదు. చాలా హ్యాపీగా తినచ్చు. డయాబెటీస్ వాళ్ళకైతే వెరీ 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 మంచి ఫుడ్ అని అనుకోవచ్చు. ఇది అందరికీ తెలుసు, ఒకసారి మీతో నేను షేర్ చేసుకుంటున్నా. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, అన్నీ తెలుసు అని అనుకొని మనం అనుకోకూడదు, కొన్ని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అన్ని రకాల కాయకూరలు కూడా తినాలండి, అప్పుడే మనకి హెల్త్ బాగుంటుంది. కొంచెంగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేపుతున్నాను. మనకి కారపొడి నేను ఒకసారి తయారు చేశాను చూడండి, ఆ కారపొడిలో కొంచెం శనగపిండి వేసేసి ఇలా చేసేసిన అయిపోతుంది. మీకు ఇది పర్ఫెక్ట్గా తెలియాలని చెప్పి నేను చేస్తున్నాను. ఇవన్నీ చాలా చాలా మంచి రెసిపీస్ అండి, ఎవరైనా ఈజీగా చేసేసుకునేటట్టు నేను చేస్తున్నాను. నేను ఏదైనా పర్ఫెక్ట్గా బాగుంటేనే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది, అది మీరు గమనించండి. ఇవన్నీ ఎండుమిరపకాయలు, పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసేసుకోండి. మెత్తగా, కొంచెం బరక బరకగా కూడా బాగుంటుంది, మెత్తగా కూడా బాగుంటుంది. ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అండి, మంచి రెసిపీలో మనం ఎదుగుతా ఉంటే శత్రువులు అనే వాళ్ళు పెరుగుతారు, కావాలని డిస్లైక్ కొడుతున్నారండి. ఎవరో మనకు తెలియదు కదా, నేనైతే ఇంత మట్టికి ఏ ఛానల్కి డిస్లైక్ అయితే కొట్టలేదు. మీ ఈ ఇది చూసినట్టయితే మీకు నిజంగా మనస్ఫూర్తిగా మంచిగా అనిపిస్తే లైక్ చేయండి తప్పకుండా. ఇదిగోండి ఉడకబెట్టేసేసుకొని ఇలా పక్కకు తీసుకున్నాక ఈ పొడి అనేది దీనిలో కూర్చుకోవడమే. చాలా ఈజీ, వంట రాదు అని ఎవ్వరు అనుకోవద్దు. ఒక్కసారి ట్రై చేస్తే, రెండుసార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది కంపల్సరీ. మంచి రెసిపీస్కి డిస్లైక్ కొట్టద్దండి, ఎందుకంటే అది డిస్లైక్ కొడితే అది బాగోదేమో అన్న ఫీలింగ్లో ఉంటారు చూసిన వాళ్ళు. అన్నీ లప్పిలప్ చేసేసుకొని మనం వేడివేడి కాఫీ కానీ టీ కానీ ఇది చేసుకొని సాయంకాలం పూట తింటే చాలా బాగుంటుంది, హెల్దీ ఉంటుంది. ఏ ఛానల్కైనా నేను చూస్తాను, నేను సబ్స్క్రైబ్ చేసిన ఛానల్లన్నీ నేను చూడడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.